చెప్పండి సార్. ఫస్ట్లీ బ్లడ్ పెట్టేశారు యాజ్ ఇట్ ఈస్గా, దానికి స్పెషల్ అప్రిసియేషన్. అండ్ ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చాలామంది పుష్పతో కానీ అల్లు అర్జున్తో కానీ కంపేర్ చేస్తున్నారు, ఎందుకంటే నేషనల్ ఫినామినా అయిన సినిమా ఆబ్వియస్లీ దాన్ని అంటే ఆ కైండ్ ఆఫ్ నేచర్ నేషనల్ ఫినామినా అవ్వగలవని ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయగలవని అనుకుంటున్నారు. మనకి మనకి సంవత్సరానికి 30 సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక లేదంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒక 500 సినిమాలు వచ్చినాయి అనుకోండి, 500 సినిమాల్లో 495 సినిమాల్లో హీరో హీరోయిన్ హీరోలు షర్టు ప్యాంట్ వేసుకునే ఉంటారు. అలాంటి సేమ్ లుక్ అని అనం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి లుంగి బనియను ఇలాంటి రూరల్ సినిమాలు మనం చాలా రేర్గా తీస్తాం. సో మనకి లాస్ట్ ఇయర్ సుకుమార్ గారు తీసిన పుష్ప కానీ బన్నీది, ఇది అలాంటి ఒక గెటప్ కలిసేటప్పటికి సేమ్ అనుకున్నాం. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా కథలు వచ్చి ఉండాల్సింది. అప్పుడు మనం ఈ రిఫరెన్స్లు ఈ సిమిలర్ పాయింట్లు చూసేవాళ్ళం కాదు. ఇలాంటి రూటెడ్ కథలు చాలా మన 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 కథలోంచి మన మన కల్చర్లోంచి మనం పెరిగిన ఒక వాతావరణంలోంచి వచ్చే రూటెడ్ కథలు మనకు చాలా తక్కువైపోయినాయి. అన్నీ మెయిన్ స్ట్రీమ్ మనకి ఇప్పుడు సిటీలో లేదంటే ఒక ఏదో ఒక లవ్ స్టోరీ లేదంటే ఒక ప్రాబ్లమ్ ఒక విలన్ ఇలాంటివి అయిపోతున్నాయి, కానీ చాలా రూటెడ్గా వచ్చే కథలు చాలా రేర్ అయిపోయినాయి. సో అలాంటి ఒక రూటెడ్ కథ లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప, అండ్ దెన్ అలాంటి ఒక రూటెడ్ కథ దసరా. ఈ ఒక్క కంపారిజన్ తప్పితే సినిమాలో మార్చి తట్టేత్ మీరు చూసినప్పుడు ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి అసలు ఏ ఒక్క చిన్న సెంటీమీటర్ సంబంధం కూడా ఉండదు. మీకు అర్థం అవుతుంది మేము ఎంత చెప్పినా సరే.